पवन कल्याण पै श्रीकाళహస్తి एम बी ए मधुसूदन रेड्डी संचलन व्याख्य चार सिंगल पोटे पवन कल्याण को तिगले तन बलमेंटो पवन को लोकेश फ्यूचर को अड्डा पवन तौके चंद्रबाबु पुत पेर तो कुट्रचे एमएलए बी ए मधुसूदन रेड्डी इप्पुडु पवन कल्याण दोरिकिना आ पवन कल्याण विलला डैलाग् नेनु वत्तना अद्दं एवरु नोत्ते तोक्कितुकोनि वेल्ता एवरु लोकेश भाष एवरु पवन कल्याण रेच्चगोडुतुन्नारु अंटे एंडि नुव्वु सीएम मडुतुन्नावु मा नायुडु कादनि निन्नु रेच्चगोडता नुव्वु पोतावु तोक्किचेस्ते जैलुकि पोतावु मेमु ముందుకు వస్తాం ఇది ఒక భాష ఎంత కుట్రమే దీంట్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విలన్ చేసేసారు పవన్ కళ్యాణ్ ని విలన్ చేసేసారు వాళ్ళు నేను చేయలేదు పవన్ కళ్యాణ్ గారి మీద మేము నాలుగు మాట్లాడినా కూడా గౌరవంగా మాట్లాడుంటే ఇంకేమన్నా మాకు పార్టీ తరంగా మాట్లాడుంటాం ఎన్ని పోట్లు పడవలేదు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు చెప్తా ఉన్నాం మీ నాన్న మీ చంద్రబాబు లాస్కో చిరంజీవి గారు చంద్రబాబు నంబర్ रन्ना गारु चंद्रबाबु नंबर अन्नी पार्टी नम्मी मोसपोयिनायि मरला नेनु पोयि मोसपोतानंटे मनं एं चेस्तां चेप्पंडि अदेदो बीजेपी तोरे बागुंडोच्चु पापं आ सेंट्रल गवर्नमेंट लो मंचि पदवुलु उंटायि हैप्पीगा एमी लेनि नम्म दग्गर एर्लु पोयिनट्टु आ चंद्रबाबु नायडु पक्कन मीद पवन कल्याण एमनु उंदा पापं लेकपोते एवडैनाया एवडैना तोक्किंचुकोमम्मनि चेप्पाडु सलहा मीरु चेप्पंडि अय्या మీరు చెప్పండి అయ్యా ఏ నాయకుడి యొక్క సీఎం కొడుగ్గా ఉండి మాజీ సీఎం కొడుగ్గా ఉండి డూప్లికేట్ మినిస్టర్ గా పని చేసి ఈ రోజు అడ్డం వస్తే తొక్కించుకోవెల్పోండి అంటారు జనాలు చూసి వణుకొస్తాడంట మాకు ఆంధ్ర మాకు వణుకొచ్చేదా ప్రజల్లో పుట్టిన పార్టీ ప్రజాదారం పార్టీ ఎందుకంటే ఎంత ప్రజల్ని ఆదరించిన పార్టీ ఇది ప్రజల ఆదరించిన పార్టీ ఇది కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి తెల్లారొస్తాడా మధ్యాహ్నం వస్తాడా రాత్రి వస్తాడా తిరుగుంటా చట్టం కింద ఊరుకొని పులి సన్నాలు కట్టుకొని జగనన్న వస్తే ఆ పాదాలు తాకి ఆయన ఒక ముద్దు పెట్టించుకోమన్నావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేయి పెడితే చాలు జగన్మోహన్ రెడ్డి చూస్తే చాలు అనుకుంటారు ఈ దరిద్రుడు వస్తే ఈడు ఎప్పుడు వెళ్ళిపోతాడా ఊరు ఇప్పుడు దాటిపోతుందా ఈ కష్టాలు ఇప్పుడు చూడాలని చూస్తుంటే ప్రజలు పోటీ అంటే ఏందయ్యా పోటీయా పోటీనే ఇదే ఏమన్నా పోటీ ఇదే ఏమన్నా కోల పోటీ ఇదే దేనికి లోకేష్ అనే వ్యక్తి ఈ రోజు చెప్తా ఉండా ఎమ్మెల్యే ఫస్ట్ గెలిచి మాట్లాడితే సంతోషం పవన్ కళ్యాణ్ గారికి అందరూ మోసపోయినారు రాష్ట్రం ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి నిన్ను కూడా తీసుకొని పోయి నడేట్లు వదిలేసి వచ్చేస్తారు కాబట్టి నీకు ఇండివిజువల్ గా నువ్వు డెవలప్ అవ్వు ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా డెవలప్ అయిన నాయకుడు ఇప్పటికైనా పైకి వస్తాడు చంద్రబాబు నాయుడుతో నడిచినోళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు పైకి వచ్చింది లేదు హిస్టరీ లేదు ఎవను పైకి తీసుకునే హిస్టరీ లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోమని తెలియజేస్తున్నాను।